రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా శంకర్పల్లిలో రోడ్ షో నిర్వహించిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గట్టు రామచందర్రావు, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి, ఫతేపూర్ పెట్రోల్ పంప్ నుంచి మార్కెట్ మీదుగా శంకర్పల్లి చౌరస్తా మీదుగా ఫనీ గార్డెన్ వరకు రోడ్ షో నిర్వహించిన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను, చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు తోడు నీడ అవుతాను, ఓట్లు వేసి గెలిపించి నన్ను పార్లమెంట్కు పంపిస్తే పార్లమెంట్లో మీ గొంతుకనవుతా, నామినేషన్ బీ ఫామ్ తీసుకునే సందర్భంలో సీఎం గారు మీకు చెప్పమని కొన్ని మాటలు చెప్పారు, శంకర్పల్లి వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకువస్తామన్నారు, 2 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లతో మీ పాదాలు కడుగుతానని చెప్పమన్నారు, ఈ హామీలను నెరవేర్చడానికి ఎప్పుడు మీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను, కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి, మీ రుణం తీర్చుకుంటానని రంజిత్ రెడ్డి అన్నారు.